సార్ మీ పేరు? పణికుమార్ అండి. ఎలా ఉంది సార్ ఇక్కడ పీగనవరం పరిస్థితి? ఎవరు గెలిచే అవకాశం కనబడుతుంది? ఇక్కడ గిడ్డి సత్యనారాయణ గారు వచ్చేలా ఉన్నారండి. గిడ్డి సత్యనారాయణ గారు ఎందుకని? ఇక్కడ బాగున్నదండి ఆయన ఫాలోయింగ్ అంతా. ఇక్కడ ప్రస్తుతానికి అయితే మట్టికి బాగున్నదండి, అక్కడ బాగా చేస్తున్నారు. ఆయన టికెట్ ఓకే అవ్వక ముందరే ఇక్కడ చాలా సేవా కార్యక్రమాలు అవి చేస్తున్నారండి గిడ్డి సత్యనారాయణ గారు. సో ఇక్కడ అధికార పార్టీ వాళ్ళు కూడా గిడ్డి సత్యనారాయణ గారికి గెలిచే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అవ్వచ్చండి, అధికార పార్టీ వాళ్ళ కోసం మనకు తెలియదు. ఇక్కడ అయితే మాత్రం గిడ్డి సత్యనారాయణ గారు బాగుందండి పరిస్థితి, ఆయన సేవ కార్యక్రమాలు అవి కూడా బాగున్నాయండి. సార్ మీ పేరు? సార్ వాసంశెట్టి కుమార్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. సార్ ఎలా ఉంది పీగనవరం నియోజకవర్గ ప్రస్తుత స్థానిక పరిస్థితులు? ప్రస్తుత పరిస్థితులు చాలా అంటే 175 నియోజకవర్గాల్లో గనవరం నియోజకవర్గం ప్రత్యేకత ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ జనసేన పార్టీకి కేటాయించినటువంటి సందర్భం ఉంది. 21 శాసనసభ స్థానాల్లో గన్నవరం గుర్తించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే జనసేన పార్టీ ఈ నియోజకవర్గంలో చాలా బలమైనటువంటి నియోజకవర్గంగా పేరుగాంచింది. సభ్యత్వ నమోదులో కానీ అదేవిధంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గెలిపించడంలో కానీ ఈ నియోజకవర్గం ఒక ప్రత్యేకత ఉందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో మన జరిగినటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తాం. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి కనుక చాలా బలమైనటువంటి ఓటింగ్ ఉంది మాకు. ముఖ్యంగా బీసీ ఓట్లని ఏదైతే ఈ ప్రాంతంలోటువంటి బీసీ ఓట్లు చాలా కీలకమైన ఓట్లు ఉన్నాయి. ఈ బీసీ ఓట్లని ట్రాన్స్ఫర్ చేసే విధంగా అంటే ప్రతి ఓటు కూడా ట్రాన్స్ఫర్ కావాలి. అప్పటివరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఓటుని జనసేన పార్టీ గాజు గాజు గుర్తుకి కేటాయించిన సందర్భం కాబట్టి పూర్తి స్థాయిలో ఓటుని ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా మేము పనిచేస్తున్నాం. అదేవిధంగా ఎంఆర్పిఎస్ నుంచి మాదిగ సామాజికుల నుంచి చాలా అద్భుత స్పందన ఉంది. కారణం ఏంటంటే ఇప్పటికే కృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ నుంచి కూటమికి మద్దతు తెలపడం జరిగింది. ఆ సందర్భంగా కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గిడ్డి సత్యనారాయణ గారు అఖండ మ్యాచ్ గెలవబోతా ఉన్నారు. సార్ నిన్న నామినేషన్కి దాదాపు 20,000 పైచీలకు హాజరయ్యారు గిడ్డి సత్యనారాయణ గారి నామినేషన్కి. సో అంతమంది నామినేషన్కి హాజరవడం అవటం వెనకున్న అంతరం ఏంటి? ఇది కేవలం ప్రభుత్వ వ్యతిరేక విధానాలు. కారణం ఏంటంటే చాలామంది ఈరోజు వరకు కూడా ఎన్నికల తరుణంలో చాలా కాలం చూస్తూ ఉంటే గత ఎన్నికలు మనం చూసినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ఉందో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. కానీ ఈరోజు వరకు కూడా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈవేళ వరకు కూడా ఎన్నిక ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం భయపడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి భయపడి ఇక్కడటువంటి పాలకులకు భయపడి బయటకు రానటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది నిన్నటితో తెరదించాం. నిన్న నామినేషన్ కార్యక్రమానికి చాలా వివిధ సామాజిక వర్గాలు ఎంత అద్భుతం అంటే ఎప్పుడు బయటకు రానటువంటి సామాజిక వర్గాలు వైశ్యులు బ్రాహ్మిన్స్ క్షత్రియ అదేవిధంగా బీసీలు ఉన్నటువంటి ఉపకులాలు అదేవిధంగా ఎస్సీ ఉపకులాలు వాళ్ళంతా కూడా నడిదొడ్డుకు వచ్చి బాహటంగా జనసేన తెలుగుదేశం జెండా పట్టుకుని బాహటంగా నామినేషన్ వచ్చేటువంటి సందర్భం చూసాం. ఇది చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం.